ఎలిగేడులో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజలకు అండగా ఉంటుందని హామీ. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఈ నెల 6న జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి. పెద్దపల్లి పట్టణంలోని ఫుద్రత్ నగర్ లో గల క్రిసెంట్ హైస్కూల్లో ఘనంగా సైన్స్ ఎక్స్పో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి కమాండ్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ బుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు. పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ లో గల క్రిసెంట్ హైస్కూల్లో ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్ 136 రకాల ఎగ్జిబిట్స్ తయారు చేసి ప్రదర్శించిన స్టూడెంట్స్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ బుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు. ఈ నెల 10న కరీంనగర్ లో జరిగే గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు ఘన సన్మానం. పెద్దపల్లి జిల్లాలోని గౌడ సోదరులు అధిక సంఖ్యలో తరలి రావాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ గోపగారి సారయ్య గౌడ్ విజ్ఞప్తి. పెద్దపల్లి కమాండ్ చౌరస్తాలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి బుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు. పెద్ద కలవలలోని హుసేన్మే వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో హుసేన్మే వాగులో పరిశీలించిన ఆర్ఐ ఇంతియాజ్ వాగులోంచి ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆర్ఐ. రాఘవపూర్లో నిరుపయోగంగా బస్ షెల్టర్, ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ను పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను కోరిన సిపిఐ జిల్లా కార్యదర్శి తాండా సదానందం. మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో మాజీ శాసనసభ స్పీకర్ బుద్దిల్ల శ్రీపాదరావు జయంతి సభ శ్రీపాదరావు సేవలను గుర్తు చేసుకున్న కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, అధ్యాపకులు.